And in that meeting, whatever plan you have in mind, just you will put forth for voting. Ultimately, I hope that within the coming 100 days, our six guarantees goda legalized ga chattabat tostunna jepine bhavistunano, avidanga goda cheyalani nen kortavunnan. Alage, ipudu, ee kotta prabhutvam, ekku kalam, manchiga panjayalani nen korukuntavunnan. Ee prabhutvane nen korukuntam, TRS unnapu TRS road korukunnam, Congress unnapu Congress road korukuntam. Prabhutvam anedi, it is a continuous process, continuous governance. Vaali chesina manchipanlu untai, dani meer konsaginchali. Vaali cheyalena twanti panule unna, manchipanlu cheyalapothe vaatini meer take up jayali. Vaali chesina twanti tappule unnayo, adi meer addam chesukovali. Aa tappulni cheyakunda, meer munduku vellalsina avasaram undi. Indaka long discussion jarigindi. Gata aneka samvatsaralu, 50 yearla charitra, malli ee 10 yearla charitra, deni parameter ga teesukovalanedi. 50 yearla charitra, edi cheyakunda ee dashiki edi raadu. Adi nenu whether that was Congress government or Janata government or any other government, adi ok footing, adi eppudincho ala ala chesukunta vastadi. Dani paine aadharapadi kotta government inkonni nirmistha untadi. Mattham meve chesavani cheppi 10 yearlalo TRS vaaru cheppina, lekapothe Congress vaallu em cheyaledani cheppina, lekapothe TRS vaallu asalu em cheyaledani Congress vaaru cheppina, idi unreasonable ga untundi, unreasonable ga untundani nenu bhavistu. Ippudu cheyalsindi enti, vallanta bhavana chesaru, mari 10 yearlaki naaku telisi ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఈ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు ఏది కొనసాగలేదు. ఎంత మంచి ప్రభుత్వం అయినా మీరు తీసుకోండి, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కొనసాగలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగలేదు, ఈవెన్ మా కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కొనసాగలేదు. మీరు ఏ స్టేట్ అయినా, యూ టేక్ ఎనీ స్టేట్, నో పార్టీ కంటిన్యూడ్ ఫర్ సెవెరల్ ఇయర్స్, వన్ ఆర్ టూ టర్మ్స్ ఆర్ త్రీ టర్మ్స్, ఇఫ్ నాట్ ఫోర్ టర్మ్స్. ఎవరైనా సార్ ఏదో సందర్భంలో ప్రజల దానిపైన యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, లేకపోతే ప్రజల అంబిషన్స్ పూర్తి కాలేదనే భావంతో వస్తుంది, ఓడిస్తారు. కాబట్టి ఓడిపోవటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో, అది కూడా దాన్ని స్పోర్టివ్గా మనం తీసుకోవాలి. ఓడిపోయాం కాబట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాం, ఇది ఎంతకాలం ఉంటుందో చూస్తాం, మీరు సంవత్సరం కూడా ఉండలేరు. ఇటువంటి భాష ఎవరు వాడినా కూడా తప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకరిద్దరు అత్యుత్సాహంతో మాట్లాడినా కూడా అది ఈ మధ్య పత్రికలు చూస్తున్నాం. అంటే ఏం చేస్తారు, ఒక సంవత్సరం కూడా ఉండదని అంటే అర్థమేంటి? అంటే కొనుగోళ్ళు మొదలు పెడతామా ఎమ్మెల్యేని, ఎవరినైనా మళ్ళా అటో ఇటో బేరసారాలు మొదలు పెడతామా? అది ప్రజాస్వామ్యానికి కొన్ని తీసుకురాదు. అటువంటి పదాలు వాడకూడదు. ఎందువల్లంటే మహామౌలికే ఓటమి తప్పలేదు. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోయారు, వీళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు. లేకపోతే ప్రజలు అల్టిమేట్ జడ్జ్మెంట్స్ ఆర్ ద పీపుల్, వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారు దానికి మనం కట్టుబడి ఉండాలి. కానీ మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రజలలో ఉన్నటువంటి నీతి నిజాయితీల్ని పక్కదారి పట్టించే విధంగా గత 10 ఏళ్లలో అనేక కొనుగోళ్ళు అమ్మకాలు విపరీత స్థాయిలో జరిగాయి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలని మనం చూస్తే ఎంతమందిని కొన్నారో, ఎంతమంది అమ్ముడుపోయారో, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో పలానా పార్టీ బాగా ఉంటుంది, మేము అందులో చేరుతున్నాం అన్నా కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది, ఆ యాంటీ డిఫెక్షన్ లాని కూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఎంతమంది అమ్ముడుపోయారో మనం చూసాం. అమ్ముడుపోయినటువంటి ఒక్కళ్ళు కూడా ఈసారి తిరిగి అసెంబ్లీలోకి రాలేదు. అంటే ప్రజలు అమాయకంగా లేరు, ప్రజలు తేలిగ్గా లేరు. నిన్నగా మనం జరిగినటువంటి మా ఎన్నికల్లో చూసాం, నిన్నగా వ్యక్తులను కొనేస్తున్నారు, సర్పంచులను కొంటున్నారు, ఎంపీడీసీలు కొంటున్నారు, ఒకరు కొంటాం మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొద్ది డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళు కొంటాం. ఈ కల్చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? చివరికి భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ఒకనాడు తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, తిరుగుబాటుకి బానిసత్వం లేకపోతే స్వేచ్ఛ లేనటువంటి తరానికి వ్యతిరేకంగా నిలబడినటువంటిది. దీనిలో అటువంటి కల్చర్ని ఎవరు కూడా డెవలప్ చేయకూడదు అనేది నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే జరిగిన తప్పులు జరిగినాయి, ఇక నుంచి జరగొద్దు.
మీకు ఉదాహరణ చెప్తాను. 2011లో లెఫ్ట్ ఎల్డిఎఫ్ కేరళలో ఓడిపోయింది. ఎంత తేడాతో ఓడిపోయింది? 0.09 ఓట్ల తేడాతో. ఎన్ని స్థానాల తేడాతో ఓడిపోయింది? కేవలం నలుగురే అప్పుడు యూడిఎఫ్కి ఎక్కువ ఉన్నారు అక్కడ. కానీ ఎల్డిఎఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు నిశ్చింతగా పరిపాలన చేసుకోండి, మేము ఎటువంటి అస్థిరత కల్పించాం, మీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కల్పించాం అని స్టేట్మెంట్, అంటే కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ఎల్డిఎఫ్ ప్రకటన చేసింది. 5 ఏళ్ళు కూడా సహకరించింది. ఆ పద్ధతుల్లో మనం ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మన ఇక్కడ జరిగినటువంటి, ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కొన్ని పాత వాటి నుంచి అనుభవాలు తీసుకోవాలి. మీకేం కోపం రావద్దు, ఎందుకంటే మేము కూడా మీతో సహచర్యం కొంతకాలం చేసాం, కోపం రావాల్సిన పని లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు విమర్శ ఎట్లయినా ఆత్మవిమర్శ చేసుకుంటారు. సహజంగా 2 సార్లు చేశారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మనం మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పులుగా చూడాలంటే నేను కొన్ని పాయింట్స్ రాశాను. 1, మొదటి తప్పు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం. కొనుగోలు చేయండి లేకపోతే ఏ పేరుతో అయినా కానీ, మీరు మళ్ళీ ఇప్పుడు నా సమాధానం చెప్పకండి, మళ్ళీ మాట్లాడుదురు. పోనీ ఒకవేళ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, కానీ ప్రజలు అలా అనుకుంటున్నారు. పార్టీలు మారని ఏదైనా కానివ్వండి, తప్పు అది జరిగింది. అది దాంతో ప్రజల్లో బాగా నెగటివ్ ఇది వచ్చింది. 2, పోనీ అయారాం గయారాం. 2, స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, అదేవిధంగా సమానత్వం, లేకపోతే వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్రం, ఇవన్నీతో కూడినటువంటిది ప్రజాస్వామ్యం. మనం ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చారు. టిఆర్ఎస్ వారు ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటంలో కేసీఆర్ గారు రోల్ అద్వితీయమైనటువంటి రోల్. మేము దో వీ సపోర్టెడ్ దట్ మూమెంట్. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ ద లోన్ ఎమ్మెల్యే హూ వెంట్ దేర్ అండ్ హూ కన్సోల్డ్ హిమ్ అండ్ హూ ట్రైడ్ టు బ్రింగ్ హిమ్ ఫ్రమ్ ద